నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికి కూడా తెగించిరి. చదువు మార్చు చదువుమా. అదండి జతపని వారంటే దేవుని సేవ కొరకు సేవకుని కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించాలి. ఏదైనా సరే ముందు ప్రభువా నాకు ఇచ్చింది పెట్టుబడిగా పెడతా, దాని ద్వారా పంట కోస్తా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. 126వ కీర్తన 126వ కీర్తన 126వ కీర్తన. స్తోత్రం హల్లెలూయా. మొదటి రెండు వచనాలు చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు యెహోవా వీరి కొరకు ఏ కార్యాలు చేశాడట? గొప్ప కార్యాలు. అన్యజనులు చెప్పుకుంటున్నారండి, అబ్బా ఈ మందిరం, ఇక్కడ ఈ మందిరంలో ఉన్నవారు బహు ప్రార్థనా పరులు, పట్టుదల కలిగిన వారు, పరిచర్య చేసేవాళ్ళు, దేవునికి ఇచ్చేవాళ్ళు, దేవుని గణపరిచేవాళ్ళు, దేవుని వాక్యానికి లోబడేవాళ్ళు, దేవుని వాక్య ప్రకారంగా జీవించేవాళ్ళు, అంగలార్పు రోదనతో ప్రార్థించేవాళ్ళు. అన్యజనులు చెప్పుకోవాలి, అన్యజనులు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ద్వారా మనం అనుకోవచ్చు పరిచర్యకి చిన్న పెద్ద ఏది తారతమ్యము లేదు. పెద్దవాళ్ళు పెద్ద పని చేయాలి, చిన్నవాళ్ళు చిన్నప్పుడు ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చెయ్యాలి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయడమే దేవుని పని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగెవరైతే ఉంటారో నోటిన దేవుడు మనకు నవ్వు కలుగు చేశాడు. మన నాన్నకు ఆనంద గానములతో నిండి ఉన్నది. దేవుడు పిల్లారా నా పక్షముగా అద్భుతాలు చూచికలు మా కార్యములు చేసే దేవుడు, నన్ను హెచ్చించే దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను దీవించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను కట్టే దేవుడు, ఆయన కృపలో రక్షించుకొని విడిపించి జగత్ పునాది ఈ భూమికి పునాది వేపరకు ముందే, జగత్ పునాదికి ముందే నన్ను ఆయన క్రీస్తులో ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ప్రత్యేకించిన దేవ దేవుడు సర్వస్వము నాకు ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇస్తాడేవిడా? ఇస్తాడు ఇస్తాడు. నాకేది అవసరమని తెలుసు ఇస్తాడు. నాకేది కొరతో అని తెలుసు నాకు ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే నేను ఎలాగుండలేను ఈరోజు. ఆయన పోషించకపోతే ఎలాగుండలేను నేను. ఆయన నన్ను దీవించకపోతే ఎలాగుండలేను నేను. ఆయన నన్ను పిల్లర ఆయన చేతిలో ఒక పాత్రగా వాడుకోకపోతే నేను ఇలాగ ఉండలేను. దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. మీ కుటుంబాల్లో నేను చెప్తున్నాను పేదరికం అనేది ఉండకూడదండి, లేదు అనేది ఉండకూడదండి. ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, సోదరు రావచ్చు, శ్రమ రావచ్చు, కానీ మనము దీవించబడే వారమై ఉందుముగాక. దేవుడు మన కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. మరి ఎలా దీవిస్తాడు, ఎలా దీవిస్తాడు, ఎలాగ ఆశీర్వదిస్తాడు? చదువు 126వ కీర్తన 3వ వచనం చదువుతాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నని చేసి ఉన్నాడు. మనం సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఆ ముందు వచనంలో ఏముంది చదవండి, ఉండండి ఉండండి. అప్పుడు ఏం చదువుకున్నాము? దక్షిణ
దక్షిణ దేశములో ప్రవాహములు పారనట్లుగా. పారడం అంటే ప్రవాహములు పారడం అంటే దక్షిణ దేశములో ప్రవాహములు పారనట్లు ఆ దేవా యెహోవా చెరపట్టబడిన చెరపట్టబడిన మా వారిని రప్పించు మా వారిని రప్పించుము. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెరపట్టబడిన వారు ఎలా రావాలి దేవుని దగ్గరికి? అది అర్థమైందా? ఎలా రావాలి? నేను చెప్పారు అయ్యాలు గుర్తు చేస్తా మళ్ళా. పట్టాభ గారు చెప్పింది మా ఆవిడ రక్షణ పొందదు అంటే పొందదు, మా ఆయన మారడు అంటే మారడు. చెప్పండి, మా అమ్మాయి రాదు అంటే రాదు, మా అబ్బాయి వినడు అంటే వినడు, ఈడు తాగుడు మానడు అంటే మానడు. అంతేగా, నువ్వే నమ్ముతున్నావు, నువ్వే ఒప్పుకుంటున్నావు చేయడని మానడని రాడని. కాదు, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీవు ఆనందగానములతో నీ నోటిన నవ్వు కలిగి చేసిన దేవుడు, ఇగిరిపింపబడిన దేవుడు, సీయోను నుండి నిన్ను తిరిగి రప్పించిన దేవుడు. ఒకరప్పుడు మనం పాపులమై పిల్లలు దుర్మార్గులమై దుష్టులమై ఏ విధమైన సంతోష సమాధానం లేని మన జీవితంలో ఈరోజు ఆనంద గానాలు పాటలు శృతి యాగము చేస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరిచిన మన జీవితంలో శరపట్టబడి కమ్మిగిలి మన కుటుంబాలు, మన బంధువులు, మన రక్ష సంబంధులు, నీ కుమారుడు కానీ కుమార్తె కానీ, నీ భార్య కానీ భర్త కానీ, నీ ఇంటి వారు కానీ, బంధువుల్ని స్నేహితులు కానీ, నీ కుటుంబంలో ఎవరైనా కానీ దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా దేవా యెహోవా వారిని వారిని. ఏమి ప్రార్థన అండి? హృదయాంతరంగంలో నుంచి వచ్చే ప్రార్థన మీరు వినలేదా? దేవా ఈ బిడ్డలందరినీ దీవించు ఆశీర్వదించు నాయన, ప్రభువా మీ ఆత్మచేత నింపు నాయన అన్నాడా? అయ్యో బాబోయ్, నిజంగా ఆయన ప్రార్థన చేస్తుంటే, హృదయాంతరంగం నుంచి దేవుని మాట పలుకుతూ ఉంటే ఒక అగ్ని ప్రవాహం వలె మన మీదకు వచ్చేసిందండి. హల్లెలూయా. దేవుని వాక్యం కొరకు ఆసక్తి మనల్ని భక్షించాలని, ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైతే దేవుడు, నేను చెప్పాను కదా ఈ సంవత్సరం వాగ్దానం 2024లో అడుగు పెట్టక ముందే నీ ఇంటి వారంతా దేవుని సన్నిధిలో ఉంటారు, నీ కుటుంబ సభ్యులంతా దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రభువా, డిసెంబర్ 31కి వచ్చి మా పాస్టర్ గారు మా అబ్బాయి ఉంటాడని చెప్పాడు, మా కూతురు ఉండదని చెప్పాడు, మా ఇంట్లో అందరూ ఉండదని చెప్పాడు, ఒక్కరు కూడా రాలేదు, ఎవరు రాలేదు, ఒక్కరు మన్న. అది నీ తప్పు. అడిగేవా ఎప్పుడైనా? అంగరాచ్యవా ఎప్పుడైనా? రోదం చేసేవా ఎప్పుడైనా? ఒక ఆలనైటికన్నా వచ్చి అడిగేవా? ఒక ఉపవాస ప్రార్థనకు వచ్చి అడిగేవా? లేకపోతే ప్రయత్నాలను ఒక్కరోజు వచ్చి ప్రార్థన చేసేవా నీ బిడ్డల కొరకు? చేసావా? చేయలేదు. చేసి ఉండొచ్చు, అది ఎక్కువ అనుకుంటున్నాను, అది నీకు చాలదు. చదువు ఇంకా అక్కడికి. శరంలో ఉన్నవారు ఎలా రావాలి చెప్పండి? దక్షిణ దేశములో ప్రవాహములు వచ్చినట్లు శరపట్టబడిన వారిని దేవా వారిని తప్పించంటే అలాగా అలాగ పరిగెట్టుకొని రావాలి. దేవునికి స్తోత్రం. కొట్టుకొని వచ్చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరం తాగుబోతులు కొట్టుకొని వచ్చుదురుగాక, అవివేకులు కొట్టుకొని వచ్చుదురుగాక, వ్యతిరేకులు కొట్టుకొని వచ్చుదురుగాక. రావాలా వద్దా? రావాలి. చదువమ్మా. కన్నీళ్లు విడిచి చూవిట్టువాడు సంతోషగానముతో ఏం చేస్తారట? పంట కోసెదరు. ఏం చేస్తారు? దేంతో? సంతోషగానముతో. సంతోషగానముతో పంటకు వస్తారు. ఏం చెప్తే? కన్నీళ్లతో విత్తువాడు. కన్నీళ్లతో విత్తువాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట సంతోషగానముతో పంట కోసెదరు. పంట కోసెదరు. వీళ్ళలాగే విత్త ఆడనే ముందు పెట్టండి. సరే ఆడిని వెనకండి. మావాడు ఇలాగ నువ్వు మధ్యలో ఉండమ్మ. రషీద్, విత్తవాడు ఎలా విత్తుతాడు? కన్నీరు విడుచుచు. ఆహా, విత్తేవాడు ఎలా విత్తాడు? విత్తనాలు మా నాన్నగారు విత్తనాలు చల్లేవాడు.
ఏమండి కొనేలు గారు మీకు ఐడియా ఉందా? మీ నాన్నగారు చేయలేదు వ్యవసాయం, చేశారా? ఇలాగ ఇలాగ దేవా ఈ సంవత్సరం మా మా రాగులు బాగా అది ఇత్తనం అంటే విత్తనాలు వేయాలి, కందులు జల్లాలి, తర్వాత అలసందలు జల్లాలి, తర్వాత ఉలవలు జల్లాలి, ఇవన్నీ జల్లియే, ఇవన్నీ జల్లే విత్తనాలు అలా విత్తాలి, మినుములు విత్తాలి, అలా విత్తుకుంటూ వస్తున్నారు. వీళ్ళు కన్నీళ్ళతో విత్తువారట, ఎలాంటి వాళ్ళు చెప్పండి. నేను చేసినట్టు ఎలాంటి అలాగే రే ఇలాగరా సంతోషగానములతో పంట కోసిన తర్వాత పిడికిడి విత్తనములు చేత పట్టుకుని, పిడికిడి విత్తనములు పట్టుకోండి, మరలా పిడికిడి విత్తనములు ఎన్ని ఎన్ని చేత పట్టుకుని, పిడికిడి విత్తనములు గంపిడి కాదు, గంపిడి కాదు వినండి, హలో ఎన్ని విత్తనాలు పిడికిడి విత్తనాలు, పిడికిడి విత్తనాలు ఎన్ని విత్తనాలు పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూపోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పానలు మోసుకొని వచ్చెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవుచు విత్తువాడు సంతోషగానముతో పానలు మోసుకొని తిరగండి. ఏం మోసుకున్నా అబ్బా 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 సేను ఎలా పండిందండి సురేష్ గారు, మీ సేను భలే పండిందండి, అరే మీ సేను భలే అబ్బా ఏమి పంట అండి, ఏమి పంట అండి, ఏమి పంట అండి, ఇక్కడ గుట్ట అయ్యండి, ఆ పంట అంతా ఇక్కడ వేయండి, ఇక్కడ వేయండి, అక్కడ వేయండి, అబ్బా 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 హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు మామూలుగా విత్తలేదు, పిడికిడి విత్తనాలు చేత పట్టుకున్నారు. ఏడ్చుచు దేవుని సన్నిధిలో దేవా మా దేశం రక్షణ పొందాలి, మా గ్రామం రక్షణ పొందాలి, మా పట్టణం రక్షణ పొందాలి, మా ఇంటి వారందరూ మీ సన్నిధిలో ఉండాలి, మా కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉండాలి, మా గ్రామం మార్చబడాలి, మా ఇల్లు ఉండాలి. అయ్యా ఈ విత్తనాలు నాయన, ఈ ఆత్మల పంట, ఈ ఆత్మల పంట నాయన, దేవా దేవా మణిపూరు నాయన అగ్ని మండుతూ భయంకరమైన విపత్తు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, నువ్వు కార్యం చేయి, అద్భుతం చేయ్యా, ఈ పంట పండాలి. త్రాగుబోతులు మాత్రి దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చెదురుగాక. కన్నీళ్ళతో విత్తుతున్నావా సేవకురాలా? ప్రియా దైవ జనాంగమా, కన్నీళ్ళతో విత్తుతున్నావా? కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నావా? నీ ముందు అతులైపోతున్నారే, నీ ముందు నశించిపోతున్నారే, నీ ముందు దుర్మార్గులుగా దుస్తులుగా తయారవుతున్నారే, నీ ముందు పాపులుగా వ్యభిచారులుగా మారిపోతున్నారే, కన్నీళ్ళతో విత్తుతున్నావా? కన్నీళ్ళతో విత్తి సంతోషముగా పనులు మోసుకునే అనుభవంలో ఉన్నావా? లేవు కదా. నీ చేతిలో విత్తనాలు ఉన్నాయా? డిడ్ యు హ్యావ్ సీడ్ ఇన్ యువర్ హ్యాండ్ టు సో ద సీడ్? నీ బ్రతుకులో ఒక్కళ్ళు కూడా తీసుకురాలేని దౌర్భాగ్య జీవితం జీవిస్తున్నాడు. ఏమి ప్రార్థన నీ ప్రార్థన, ఏమి భక్తి నీ భక్తి? కన్నీటి ప్రార్థన లేదు నీకు, పట్టుదల లేదు నీకు, ఒక్కరిని తీసుకొచ్చే విశ్వాసం లేదా? వాక్యం చదవడం సులభమే, బోధించడం కూడా సులభమే, దాన్ని క్రియారూపము దాల్చడం చాలా కష్టం. ప్రియులారా, క్రియలేని విశ్వాసము మీరున్న ఒకటే, ఊడిపోయిన ఒకటే. నేను మరలా చెప్తున్నాను వేదనతో, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్న సందర్భంలో చెప్తున్నాను. లోకం ఏమవుతుందో విన్నాం, పరిశుద్ధులు ఏమవుతుందో విన్నాం, ఏమి జరగబోతుందో ఈ లోకానికి విన్నాం, అయినా ఒక్కరిని తీసుకురాలేకపోయాం దేవుని సన్నిధికి. ఏది నీ భక్తి, ఏది నీలో దేవుని శక్తి? రాష్ట్రాలు రాష్ట్రాలు బొగ్గుమంటున్నాయి కదా, దేవుని పిల్లలు దిగంబరులుగా, దేవుని పిల్లలు ఇష్టం వచ్చినట్టు అత్త మారుస్తున్నారు కదా, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కరోజైనా ఒక్క పూట అయినా కడుపు కట్టుకొని ఒక గడి అయినా ఒక గంట అయినా కన్నీళ్ళతో రోదన చేసావా? ఆ పిడికడు విత్తనాలు పట్టుకొని విత్తన అనుభవంలో ఉన్నావా? ఈ రాత్రి మీ గుండెకాయ కదిలిపోవాలండి, ఈ రాత్రి మీ గుండె కరిగిపోవాలండి దేవుని సన్నిధిలో, ఈ రాత్రి దేవుని అగ్ని అభిషేకంలో కాలిపోవాలండి. ఇంకెక్కడ నా బలహీనతలు ఉంటే ఈ రాత్రి
కొనుములో వేయబడి అర్హమైన దేవుని పాత్రగా మార్చబడాలండి. సంఘం ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఓ గొప్ప ఉజ్జీవం రావాలి. సంఘం ఉపవాసము అడిగినప్పుడు ఓ గొప్ప మంట సంఘములో రగులుకోవాలి. ఇది లేకపోతే సంఘం ఎలాగవుద్దండి? సంఘం ఎలాగవుద్ది? యోహాను సువార్త 4:38 చూద్దాం. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. అయ్యో అయ్యో అయ్యో, యేసు ప్రభువారు ఆ 35ని చూడమ్మా. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో ఇదిగో మీ కన్నులెత్తి ఫలములను చూడుడి, అవి ఇప్పుడే. ఓ లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద ఫీల్డ్. నీ కన్నులెత్తి ఫలములను చూడు, ఇప్పుడే అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొని చున్నాడు. కోయివాడొకడను మాట ఈ విషయములో సత్యమే. మీ విషయములో సత్యమే. ఏం జరుగుతుంది? విత్తువాడొకడు కోయివాడొకడు. యేసుప్రభు ఈనాడో చెప్పాడు ఇలాంటి దొంగల గురించి. యేసుప్రభు ఏనాడో ప్రకటించాడు విత్తువాడు కోయివాడు, ఒకడు విత్తే వాడు కోసేసుకుంటున్నాడు, వాడు జీవార్థమైన ఫలం సంపాదించుకుంటున్నాడు. అయ్యయ్యయ్యో పిల్లరా, నేను దేవుని పిల్లలైనా మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? మీ జీవితంలో నా రెండు చేతులు జోడించి మనవి చేసి చెప్పే ఒక మాట, మీరు ఎక్కడ పుట్టి పెరుగుతున్నారో అక్కడే సమాధి చేయబడాలి. హల్లెలూయా హల్లెలూయా. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కోయివాడు ఏం చేస్తున్నాడట చెప్పండి? విత్తువాడును కోయివాడు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఇంకా తర్వాత విత్తువాడొకడు కోయివాడొకడను మాట ఈ విషయములో సత్యమే. తండ్రి ఏమో కష్టపడి సంపాదించే ఇద్దరు కొడుకులు ఉన్నారంటే తస్సది. ఈ నిలిపోయిన రెండో రోజు తన్నుకుంటున్నారు ఆస్తి కోసం. కష్టపడలేదు దానిని కోయిటకు మిమ్మల్ని పంపితిని ఇతరులు కష్టపడిరి. మీరు ఇతరులు కష్టపడ్డారు, మీరు వారు కష్టపడడం ఏం చేస్తున్నారంటే మీరు కష్టపడలేదు. కష్టపడిన వారు కష్టపడడం మీరేం చేస్తున్నారు? నువ్వు కష్టపడితే పర్వాలేదు, నువ్వు సమటూరిస్తే పర్వాలేదు, ఉపవాసాలు ఉంటే పర్వాలేదు, కడుపు కట్టుకుంటే పర్వాలేదు, దాని విషయంలో బాలభరితమ హృదయం ఉంటే పర్వాలేదు. కానీ వీళ్ళు పోతున్నారు, ప్రవేశించేస్తారు. చదువునా, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఇక్కడ ఇదిగో ఇక్కడ జరుగుతుంది అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. లోరియా దలరికేషో నరమా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పిల్లారి, రాత్రి ద హోలీ స్పిరిట్ టెల్స్ మీ, పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, ఏ ఒక్కరు కూడా వట్టిగా వెళ్ళటలేదు, ఏ ఒక్కరు కూడా ఖాళీ పాత్రగా వెళ్ళటలేదు. ఒక తీర్మానంతో వెళుతున్నారు, ఒక ఆత్మల తల్లిగా వెళుతున్నారు ఇంటికి, ఒక ఆత్మల తండ్రిగా వెళుతున్నారు ఇంటికి. ఒకవేళ మన విశ్వాసమే కావచ్చు కానీ
2024 డిసెంబర్ 31 పిల్లరా 31 డిసెంబర్ 2023 31 నైట్కి ఈ లోపే కొంతమంది ఆత్మలను తీసుకురాబోతున్నావు, కొంతమంది ఆత్మలను నడిపించబోతున్నావు. ఈ రాత్రి అలాంటి అభిషేకంతో దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. ఓ పట్టుదలతో దేవుడు నిన్ను పట్టుదల కలిగి ప్రయత్నం చేసి ప్రార్థించి అంగలార్చి కన్నీళ్లు గార్చి రోధించి నీ మీద ఒక బలమైన అభిషేకం నీ మీద ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సమరయ స్త్రీని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. సమరయ స్త్రీ కంటే మనం ఎవరు ఘోరమైన పాపలము కాదండి. క్రీస్తు రక్తము 2023 క్రితం ఆయన లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి తన రక్తంతో నిన్ను నన్ను కడగడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి ప్రియా తల్లి, ప్రియ తండ్రి, సోదరి సోదరుడా, దేవుని బలమైన ఆత్మ అభిషేకము నీ మీదకి ఆయన పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమీ ప్రయాసపడనక్కర్లేదు. ప్రభు నాతో చెప్పిన మాట చెప్తున్నాను, ఈ రాత్రి నీ బలహీనతలు ఉంటే పోతాయి, నీకు అనారోగ్యం ఉంటే పోతుంది, నీ సమస్యలుంటే తొలగిపోతాయి. నీ కుటుంబంలో ఎవరు నీకు ఇబ్బంది కలిగి ఉన్నారో వారు ప్రీతికరంగా మార్చబడబోతున్నారు. ఎవరు నీ మాట వినలేదో వారు ఈరోజు నీ మాట వినబోతున్నారు. ఎవరు నీ మాట లెక్క చేయలేదో నీ మాట లెక్క చేయబోతున్నారు. ఈ రాత్రి నుండి నీ మాటను దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. నీ రోదన ఆయన చూస్తూ ఉన్నాడు. బలమైన ఆత్మ అభిషేకంతో నింపి పంపించాలని ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, నేను మీ కొరకేదో బలమైన ఉద్రేకపు ప్రార్థన నేను చేయను, బలమైన ఉద్రేకపు ప్రార్థన నేను చేయను, కానీ ఆత్మ నడిపింపుతో ఒక్క మాట చెప్తున్నాను. నేను 1, 2, 3 అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పలుకుతున్నప్పుడు మీరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండగానే దేవుని వైపు చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగానే దేవుని బలమైన గొప్ప అభిషేకం మీదకి మీది మీదకి దిగి వస్తుంది. బలమైన గొప్ప అభిషేకం మీరు పొంది వెళ్ళబోతున్నారు. నేను మీ దగ్గరికి వచ్చి మీ తల మీద నేను చేయిలు వేయను, మీ దగ్గరికి వచ్చి మీరు ఇలా చేయండి అని నేను చెప్పను, కానీ 1, 2, 3 మాత్రమే చెప్తాను. ఆ మాట చెప్పిన మీరు సిద్ధంగా ఉండి నిజంగా దేవా మీ ఆత్మ నా కొరకు మా మధ్యలో ఉంచావు, మా మీద కుమ్మరిస్తున్నావు, నేను దాన్ని పొందుకొని వెళ్తానని ఆశ నీకుంటే ఈ రాత్రి నువ్వు పొందుకొని వెళతావు. యేసు ప్రభు యొక్క నామములో నేను పలుకుతున్నాను. దేవుని సన్నిధిలో ఉండే ఒక దైవజనుడిగా, ఒక అభిషక్తుడిగా, ఒక ప్రవక్తగా పలుకుతున్నాను. ఆ 3 అనేసరికి మీరు చప్పట్లు కొట్టడం ప్రారంభించండి. ఆ 3 అనేసరికి మీరు సిద్ధంగా అలాగే ప్రభు వైపు చూస్తూ మీ కనులెత్తి ఆయన వైపు చూడండి, ఫలం వైపు చూడండి, లోకం వైపు చూడండి. లోక రక్షకుడు ఆత్మలకు తల్లిగా, ఆత్మలకు తండ్రిగా నిన్ను నన్ను చేసి పంపించడానికి ఇష్టపడిన ప్రభు తన బలమైన ఆత్మ నీ మీదకి పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు చెప్పకుండా అన్య భాషలు మాట్లాడతావు, అలా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తావు, గణపరుస్తావు. నీ పక్కవారు నీవు చూడొద్దు, నీ పొరుగు వారు ఎలాగున్నారు చూడవద్దు. దేవుని అగ్గిని మాత్రం బలంగా నీ మీద దిగి వస్తుంది. లో రా బా శాక రాద లీ రీ షీ మీ కో దారా. అలాగే నిలువు మొక్కల మీద ఉండండి, ఉండగలిగిన వాళ్ళు నిలువు మొక్కల మీద ఉండండి, ఉండగలిగిన వాళ్ళు. మిగతా వాళ్ళ కుర్చీలు అలాగ కూర్చోండి. మిగతా వాళ్ళు మీ కుర్చీల్లో మీరు కూర్చోండి, పర్వాలేదు. అలాగే మీ కుర్చీల్లో మీరు కూర్చోండి. మీ కుర్చీల్లో అలా కూర్చొని మీ కనులెత్తాల దేవుని వైపు చూడండి. ఆయన పరిశుద్ధ అగ్ని ఏలియా ప్రార్థించినప్పుడు ఆయన పంపించిన బలమైన అగ్ని ఈ రాత్రి ప్రియులారా ఆదిమ సంఘములో కురిపించే బలమైన అగ్ని ఆయన కురిపిస్తూ ఉన్నాడు. ఆ మేడగదిలో ఒక్కొక్కరు నాలుకలు విభాగించబడి అగ్ని జ్వాలల వలె వారిని కాల్చినట్లుగా మనం కాల్చబడబోతున్నాం. ప్రభు సన్నిధిలో ఉండి చెప్తున్నాను 1, అలాగే ఆయన వైపు చూద్దాం. 1,
ఆయన వైపు చూద్దాం రెండు, ఆయన వైపు చూద్దాము రెండు, ఆయన వైపు చూద్దాము మూడు. పొందుకో. లో రా బా బా సే కే దా లా లో రే కే దో లో రో ఫైర్ అగ్ని 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 పొందుకో పొందుకో పొందుకో. అగ్ని 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 చీసోలో రామా రాక రాత్రి బలమైన అగ్ని అభిషేకం పరిశుద్ధాత్మదేవుడు మన మీద కుమ్మరించాడు. అలాగే కళ్ళు మూసుకొని ఆయన వైపు చూస్తూ ఉండండి. ఒక నూతన అనుభూతిని మీరు పొందుతున్నారు, ఒక నూతనమైన అనుభూతి మీరు పొందుతున్నారు, ఒక తీర్మానం మీ హృదయంలో ఏర్పడుతుంది. అవును ప్రభు, నేను ఇంతకాలం వస్తున్నాను పోతున్నాను, నాయన 8 నెలలు నా మీద గడిచిపోయాయి, 8 నెలలు ప్రభు వట్టిగా నేను వచ్చారయ్యా, ఒక్క ఆత్మని మీ దగ్గర తీసుకురాలేకపోయాను. ఆ సమరయస్త్రీ తండ్రి గంటలోనే ఆత్మలకు తల్లిగా మారిపోయింది, ఒక గడియలోనే ఆత్మలకు తల్లిగా మారిపోయింది. నేను అలాగ చే అలాగ ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభు, నన్ను అలాగ చేసి ఆమె తీర్మానము నాకు లేదు, ఆమె రోషము నాకు లేదు, ఆమె పౌరుషము నాకు లేదు, ఆమె పట్టుదల నాకు లేదు. లోక రక్షకుడని నువ్వు ప్రకటించిన యేసు గొప్పవాడని ఆమె విశ్వసించినట్లు నేను విశ్వసించలేదయ్యా. ఈ రాత్రి నన్ను అలా పంపిస్తున్నందుకై నీకు వందన. నాలో గొప్ప రోషం పుట్టించాను ప్రభు. కొంతమందినైనా ఇదిగో నాయన 24లో ప్రవేశించక ముందే కొంతమందినైనా నేను ఇంతమందిని టార్గెట్ పెట్టుకుంటున్నాను. ప్రియా దేవుని బిడ్డ, నేను చెప్తున్న ఒక దైవజనుడిగా మీ రెండు హస్తాలు బాబు, గత సంవత్సరం మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఇవాళ ఒక రోజు తీసుకురాబోతున్నాడు. దేవుడు నీ ద్వారా తీసుకురాబోతున్నాడు. ఎవరు బిడ్డ? దేవుడు నీ ద్వారా తీసుకురాబోతున్నాడు. ఎవరు వస్తురాలని? దేవుడు నీ ద్వారా తీసుకురాబోతున్నాడు. అవును, నా ద్వారా దేవుడు నడిపిస్తున్నాడన్న వారు గట్టిగా చెప్పండి, కూడా దేవుని స్తుతించండి. నీ ద్వారా, నీ ద్వారా, నీ ద్వారా, నీ శక్తిని బట్టి కాదు, నీ శక్తిని బట్టి, నీ తీర్మానమును బట్టి. సమరయ స్త్రీని ముందు పెట్టుకోనండి. మీరు ఆత్మల తల్లిగా మారిపోవాలి. 100 మెంబర్స్ అనుకుంటే 10 మెంబర్స్, కనీసము దశమాంశము దశమ భాగము పిల్లల 10 మందిని, 100కి 10 మంది, 1000కి 100 మంది. చెప్దామా? ఆమేన్.